దేశంలో కరోనా రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నది తాజాగా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా అరవై వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రోజువారీ కరోనా కేసులు డెబ్బై ఐదు రోజుల కనిష్టానికి చేరుకున్నాయని పేర్కొంది మరోవైపు ఒక లక్ష పదిహేడు వేల ఐదు వందల ఇరవై ఐదు మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని చెప్పింది వైరస్ బారిన పడి మరో రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది మరణించారని పేర్కొంది తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రెండు కోట్ల తొంభై ఐదు లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల ఎనభై ఒకటికు చేరింది ఇందులో రెండు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల డెబ్బై రెండు మంది కోలుకున్నారు ఇప్పటి వరకు మూడు లక్షల డెబ్బై ఏడు వేల ముప్పై ఒకటి మంది వైరస్ సోకి మృతి చెందారు ప్రస్తుతం యాక్టివ్ కేసులు తొమ్మిది లక్షల పదమూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది ఉన్నాయని చెప్పింది టీకా డ్రైవ్ లో భాగంగా ఇరవై ఐదు కోట్ల తొంభై లక్షల నలభై నాలుగు వేల డెబ్బై రెండు డోసులు వేసినట్లు వివరించింది ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు తొంభై ఐదు పాయింట్ అరవై నాలుగు శాతానికి పెరిగిందని వీక్లీ పాజిటివిటీ రేటు నాలుగు పాయింట్ ముప్పై తొమ్మిది శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది